డెబ్బై ఏళ్ళు పైబడిన పాత తరానికి చెందినవారు బిగ్ బాస్ షోలో కొత్త తరానికి చెందిన వారి ప్రవర్తనని వారి మనస్తత్వాల్ని చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలియజేయడమే బిగ్ బాస్ పెద్దమ్ది రివ్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ నమస్కారం అండి శ్వేత చాలా చిత్ర విచిత్రమైన నిపిలేని భాషతోటి డ్యాన్స్ చేసింది అది బాగుందో బాగోలేదో చెప్పలేం కానీ ఆ భాష మాత్రం చాలా చిత్రంగా ఉందన్నమాట ఆ తర్వాత కెప్టెన్ ఎన్నుకోవడానికి నలుగురు పేర్లు చెప్పారు రవి శ్రీరామ్ శ్వేత జెస్సీ ఇది ఏంటి నీళ్ళల్లో తేలిన ఇంగ్లీష్ అక్షరాలని ఆ ఖాళీల్లో పూరించడం అందులో జెస్సీ నెగ్గాడు కెప్టెన్ అయ్యాడు ఈ జెస్సీ ఏంటి కెప్టెన్ చిన్నపిల్లాడు ఏం చూడగలడు అని కొంతమంది అనుకుంటున్నారు కానీ అతను పొట్టుదల అతనికి కెప్టెన్ అవ్వాలన్న కోరిక బాగా ఉన్నది అందరినీ కూడా నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని అడగడం కూడా జరిగింది అనీ మాస్టర్ కూడా మనస్ఫూర్తిగా జెస్సీకి సపోర్ట్ చేసింది ఆవిడే మొత్తానికి ఏదైతేనే జెస్సీ కెప్టెన్ అయ్యాడు జెస్సీని బిగ్ బాస్ అభినందించడం జరిగింది ఈ కెప్టెన్సీలో తను బాగా మంచి పేరు తెచ్చుకుందామని కోరుకుందాం ఆ తర్వాత షన్ను సిరి ఎంత ఓవరాక్షన్ అంటే అంత ఓవరాక్షను క్షణం ఏమో తప్పుకుంటుంటే సిరి మాట్లాడు మాట్లాడు మాట్లాడని ఒకటే బ్రతిమాడడం కూడా రావద్దంటే ఎత్తుకోమని ఏడ్చినట్టు సామెత ఉందోటి అలా ఉంది ఈ సిరి ప్రవర్తన మరి నిజంగానే బాధపడిందో ఏంటో ఒంటరిగా కూర్చుని ఏడ్చింది అవతల మనిషి మాట్లాడకపోతే అంత బలహీనత ఈ సిరికి నాకేం అవ్వదు కొంతమందికి బలహీనతలు ఉంటాయి అలాగైందేమో అని అనుకుంటున్నాను తర్వాత రేషన్ మేనేజర్ అయిన తర్వాత ఈ జెస్సీ సిరిని తీసుకొచ్చి పరిచయం చేస్తుంటే బలవంతంగా చేతులు కల్పించాడు ఈ జెస్సీ అంత బలవంతం కూడా అనవసరం ఆ తర్వాత బిగ్ బాసు తొలిసారి ప్రేమ కలిగినప్పుడు ఎన్నో మధురభావాలు ఉంటాయి అనేసి బెలూన్స్ ఏర్పాటు చేసి ఆ బెలూన్ల మీద మొదటిసారిగా ప్రేమించిన వాళ్ళ పేరు రాసి ఒక్కొక్కళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు మొదట షన్ను ఏదో చిన్నతనంలో ప్రేమ తెలిసి తెలియని వయసు అది ప్రేమో ఆకర్షణో తెలియదో అతని మాటల్లో అతను చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఇంకొక విషయం సిరి టెన్త్ క్లాస్ చదువుతుందట ఎదురెదురు ఇల్లేనట ఆ అబ్బాయి సిరిని ఇష్టపడుతున్నట్టున్నాడు తనకి పెళ్లి సంబంధం కుదరడం ఎంగేజ్మెంట్ అనగా ఇతని ఒత్తిడి వల్ల ఆమె ఎక్కడికో పారిపోయింది పారిపోయిన దాన్ని ఇంటికి అది తీసుకొచ్చి తప్పటికి పాపం ఆ ప్రేమించిన అబ్బాయి యాక్సిడెంట్ వల్ల చనిపోయాడని ఏడ్చింది పాపం అది సూపర్లందరికీ కూడా చాలా బాధ కలిగింది అయ్యో పాపం అని ఆ అబ్బాయి మీద సానుభూతి కలిగింది ఏం చేస్తాం మరి చాలా ఏడ్చింది పాపం సిరి ఏడ్చి ఆ బిలీ బెలూన్ని వదిలేసింది ఆ తర్వాత విశ్వ తన అనుభవాలు ఎవరో ఒక అమ్మాయి కుదరడం వరుస కాదని అనుకోవడం ఇంకా కానీ అతనిది పెద్ద చెప్పు కాదు కానీ ఆ అమ్మాయికి తల్లికి తన రుణపడి ఉంటానని చెప్పడం జరిగింది ఆమెకి కొంచెం మంచి స్థానమే ఇచ్చినట్లు అనిపించింది మరి రుణపడి ఉంటున్నాను అన్నాడంటే కొంచెం గుర్తుండి ఉంటుంది ఆ అమ్మాయి అంటే పాపం ప్రియాంక ఒక అబ్బాయిని కూడా ప్రేమించింది ఆరు సంవత్సరాలు కూడా స్నేహంగా ఉన్నారట తర్వాత తన అమ్మాయిగా మారినప్పుడు ఆ అబ్బాయి పెళ్ళికి పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు తను చాలా ఆనందపడతా ఉన్నది ఆ అబ్బాయిని చూసి ఆ అబ్బాయి నాకు మ్యారేజీ కుదురుతుంది అని చెప్తుంటే సంతోషపడిందట వైఫ్ని నేను సిస్టర్లాగా చూసుకుంటాను పిల్లలు ఎలా ఉంటారో చూస్తాను పిల్లలు కనుముక్కు అది ఎలా ఉంటుందో నేను సంబరపడిపోతానని పాపం అల్ప సంతోషంగా పాపం ఒప్పుకున్నదట ముందు ఇంతకుముందు పెళ్లి చేసుకుంటాడేమోనని ఆశపడితే అతను ఎంత మాత్రం చేసుకొని నేను అని ఈ ఈ ఈ ప్రియాంక అబ్బాయిగా ఉండే అమ్మాయిగా మారినందుకు అతను ఇష్టపడలేదు కానీ మొదట్లోనే ఈ ప్రియాంక ఏదో కొద్ది మందికి తనకు తెలిసినా కానీ ఇది ఒక రహస్యంగానే ఉండిపోను ఎవరికీ చెప్పకుండా ఉండవలసింది ఇది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఆ మీద ఎవరికన్నా సానుభూతే ఉంటుంది కానీ ఎవ్వరికీ చెప్పకుండా ఉంటే రహస్యం కింద మిగిలిపోను ఎందుకంటే అందరూ అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఇంకా అస్తమాను గతాన్నే తలుచుకుని అస్తమాను అదే వల్లి వేసుకుంటాం బాగోలేదు ఎందుకంటే ఆమెకు బాధ తప్ప సంతోషం ఏమీ కలగదు వీలైనంత వరకు ఇక ముందన్న ఆమెకు ఆ అభిప్రాయం మార్చుకుంటే బాగుండును ఇంక ఎవ్వరి దగ్గర కూడా చచ్చ పెట్టుకోకుండా సరిపెట్టుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు రవి సాయిబాబా గుడిలో పరిచయం అయిన అమ్మాయి గురించి చాలా సస్పెన్స్గా చెప్పి చివరికి ఆ అమ్మాయినే భార్యం చేసుకోవడం ఒక పాప ఉండడం ఆ అమ్మాయి చాలా మంచిదని తన కుటుంబాన్ని అందరినీ ప్రేమిస్తుంది తనకు తను చూసుకోకుండా తన కుటుంబానికే కష్టపడుతుందని పెళ్ళుని వదిలి నటరాజ్ మనందరికీ తెలిసిందే అతను ఆమె భార్య ఎన్నో సంవత్సరాలు వివాహం చేసుకోకుండా మామూలుగా ప్రేమించుకున్నారు ఆ తరువాత పెళ్ళైనా ఆమె తనకి సర్వస్వమని ఆమె ముందుండి నడిపిస్తుందని ఆమె వల్లే నేను దాకా వచ్చానని కూడా నటరాజ్ చెప్పడం జరిగింది వాళ్ళ సంసారం కూడా బాగుండాలనే కోరుకుందాం జెస్సీ తనకు చిన్నతనంలో ఏదో ఒక ఫ్రెండ్ కనబడితే చాక్లెట్ ఇచ్చి ప్రేమిస్తున్నానని చెప్పాడట అది చిన్నతనం చేసలు తప్ప పరిపూర్ణమైన ప్రేమ అందులో లేదు ప్రియ పాపం తండ్రి పెద్ద ఉద్యోగం చేసినా కానీ ఆయన లాస్ అయిపోయిన మూలనే తన సంపాదన కుటుంబానికి అవసరమైపోయింది అని చెప్పింది ఒక సంబంధం రావడం కుదరడం పెళ్లి చేయడం అన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఆ భర్త కలిసి ఉన్నాడో లేదో ఏమీ తెలియదు తనకి పెళ్ళయింది పెళ్ళయిందో సపరేట్గా ఉందో తనకే తెలియదంటే ఏయో అభిప్రాయ భేదాలు వాళ్ళలో ఉండుంటాయని అనిపించింది కాజల్ కూడా చెప్పింది చివరిలో హస్బెండ్ మంచివాడనే చెప్పింది తా తను కూడా ఏదో కష్టాలు పడ్డట్టు అన్నీ చెప్పింది అందరూ కూడా బాధతోటి కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటే మిగతా వాళ్ళందరూ సానుభూతి చూపించడం కూడా జరిగింది మానస్ కూడా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు ఏ ప్రత్యేకత లేని ప్రేమ అన్నమాట ఏదో అది అని అనుకుంటారు అది ఇష్టమో తెలియదు ఆకర్షణో తెలియదు ప్రేమించేమని అనుకుంటారు లహరి కూడా ఇలాంటి సంగతిలో ఏవో చెప్పింది అమిత నేను కలిసి ఉండలేకపోతున్నాను పేరు జాను నేను న్యాయంగా ప్రవర్తిస్తున్నాను అన్యాయం చే చేశాను ఏమీ తెలియదు అని అయోమయంగానే చెప్పింది కళ్ళనీళ్ళు తుడుచుకుంది ఆమె కూడా జాలి గొలిపే విధంగానే మాట్లాడింది ఇక లోబో లోబో కూడా ఒక అమ్మాయిని ఇష్టపడ్డట్టు ఆ అమ్మాయి వాడిన సామానం వాడుతున్నట్టు ఆ అమ్మాయి గుర్తుగానేమో కాలి మీద టాటు వేయించుకున్నట్లు చెప్పాడు ఆ అమ్మాయి అంటే కూడా ఇష్టమే అన్నట్టు ఆ అమ్మాయిది బెలూన్ వదిలినట్లు అనిపించింది ఎంతకు మించి ఈరోజు పెద్ద మ్యాటర్ ఏమి లేదండి ఈరోజు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ అనుభవాలు కూడా చెప్తారు చూద్దాం